అందుబాటులో ఉన్న నేతలు అధికారులతో మోదీ సమావేశమయ్యారు. రైలు ప్రమాదం సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లాలని మోదీ నిర్ణయించారు. కాసేపట్లో ఒడిశాకు ప్రధాని బయలుదేరనున్నారు. అటు ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పాట్ లో సహాయక చర్యలు పరిశీలించారు. రైల్వే ట్రాక్ పైనే ఇంకా మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నుజ్జునుజ్జైన రైల్వే పోగిల్లో మృతదేహాలను చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. మృతి చెందిన వారి బంధువుల ఆందోళన, హెల్ప్ లైన్ కు వేల కొద్ది ఫోన్లు, ఎటు చూసినా ఇవే దృశ్యాలు.